ఏ ఎంక్వైరీలు చేయడానికి వీల్లేదు, ఎంక్వైరీలు పెట్టడానికి వీల్లేదు, మమ్మల్ని ఎవడు అడగడానికి వీల్లేదు, ఏ రకమైనటువంటి ఎంక్వైరీస్ ముందుకు సాగడానికి వీల్లేదు అని చెప్పి కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నాడు. దాన్ని ఈరోజు సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చింది. నువ్వెంత టెన్షన్ పడిపోతున్నావు, చంద్రబాబు నాయుడు అంతే టెన్షన్ పడిపోతున్నాడు. అన్ని సిట్లు అన్ని ఎంక్వైరీలు ఇందులో అందులో భాగంగానే అన్ని ఎంక్వైరీలు ఇందులో భాగంగా ఓవరాల్గా ఈ ఓవరాల్గా క్యాబినెట్ యా మీకు చెప్పింది అర్థమైంది. ఓవరాల్గా ఆ రోజు ఏం జరిగిందంటే మొత్తం క్యాబినెట్ సంబంధించినటువంటి సబ్ కమిటీలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి భూ లావాదేవీలు, భూ స్కామ్లకు సంబంధించి కానీ, అమరావతికి సంబంధించి కానీ, లేదా అనేక ప్రాజెక్టులకు సంబంధించి కానీ, లేదా పవర్ పర్చేస్ అగ్రిమెంట్కి సంబంధించి కానీ, అనేక అంశాలన్నింటిని కూడా క్రోడీకరించి వీటన్నిటి మీద సిట్లు మేము అయితే విశాఖపట్నం ల్యాండ్ స్కామ్ మీద సంబంధించి కానీ, లేదా అమరావతి ల్యాండ్ స్కామ్ మీద వేసినటువంటి దాని మీద కోర్టుకు వెళ్ళి కోర్టుని స్టే తీసుకుని వచ్చి పెట్టడం జరిగింది. ఈరోజు సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. ఏమి రాకముందు మీరెందుకు గాబరా పడుతున్నారు? అన్నీ వారు ఇచ్చినటువంటి దాంట్లో అన్నీ ఫైనల్గా వచ్చినటువంటి దాన్ని చేయాలనేటువంటిది వారు చెప్పడం జరిగింది. మళ్ళీ ఈరోజు నుంచి ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది స్పీడప్ అవుతుంది. ఇంకెందుకు ఉన్ని సీట్నే కంటిన్యూ చేస్తాం? మూడో సీట్ ఎందుకు? ఆ ఉన్ని సీట్నే ఆగమన్నారు, మేము దాన్నే మళ్ళీ కంటిన్యూ చేస్తాం. దాని అదే ముందుకెళ్తుంది. అవసరమైతే సిబిఐ ఈడీని కూడా ఇంప్లీట్ చేసుకోవాలనుకుంటే చేసుకోమని చెప్పి కోరాం. సో అవసరమైతే, ఎందుకంటే కొన్ని స్పెసిఫిక్ ఇష్యూస్లో ఇందాక నేను చెప్పినటువంటి కొన్ని అంశాల్లో నేరుగా ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి కానీ, ఈడీ సంబంధించి కానీ, ఇవన్నీ కూడా నేరుగా వారు ఇన్వాల్వ్ అయ్యి స్కిల్ స్కామ్లో కానీ, లేదా వారు కొన్ని ప్రధానమైనటువంటి కంపెనీస్ని వారి ఫండ్స్ కోసం, లేదా చంద్రబాబు నాయుడు బ్యాక్ ప్యాక్స్ కోసం, ఇవన్నీ కూడా వారు డిమాండ్ చేసినటువంటివన్నీ కూడా ఐటీ అప్రైజల్ రిపోర్ట్స్లో కూడా మేము అసెంబ్లీ సాక్షిగా ప్రజల ముందు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఎంక్వైరీలు జరుగుతాయి. చెప్పాం, మేము సుప్రీంకోర్టుకి చెప్పినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, మేమేదో రాష్ట్ర ప్రభుత్వం అపాయింట్ చేసినటువంటి సిట్ కాబట్టి, మేమేదో రాజకీయంగా మేమేదో కక్షసాధిం చర్యలు చేస్తామనేటువంటి ఆలోచన వారు వ్యక్తపరిచారు. ఎవరు వెళ్ళారు కౌంటర్గానా? నాకు తెలిసి వరలరామయ్య ఎవరో వేసినట్టున్నారు. సో వీళ్ళు వెళ్ళి వాళ్ళు కౌంటర్ వేశారు. కౌంటర్ వేసినప్పుడు చెప్పాం మేము, అవసరమైతే సిబిఐనో ఈడీనో ఇంప్లీట్ అవ్వమనండి, మాకేం అభ్యంతరం లేదు. ఇది వాస్తవంగా ఏం జరిగిందో అనేటువంటిది ప్రజలకు తెలియాలి, జరిగినటువంటి ఇష్యూస్ అనేటువంటివి ప్రజల ముందుకు రావాలి, ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి వారందరూ కూడా దోషులుగా నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము చెప్పడం జరిగింది. సో ఎవరు ఇన్వాల్వ్ అవుతారో, కొన్ని కేసెస్లో వారే సుమోటోగా ఇన్వాల్వ్ అయ్యారు. సో డెఫినెట్గా వారు వారు చేస్తామన్నా సరే వీళ్ళు డెఫినెట్లీ కోఆపరేట్ రాష్ట్ర ప్రభుత్వం. ఏముంది, ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయితే వ్యవస్థ అనేది కంటిన్యూ అవుతుంటుంది కదా. సీ, ఎవరు ఉన్నా సరే ఏదున్నా సరే ప్రొసీజర్స్ అనేటువంటివి పేపర్ మీద జరుగుతాయి. మనుషులు బట్టి వ్యవస్థలు రన్ అవ్వు, వ్యవస్థలు బట్టి ఇవన్నీ వెళ్తూ ఉంటాయి, ప్రొసీజర్ జరుగుతుంటాయి. కొంతమంది రిటైర్ అయిపోతుంటారు, రిటైర్ అయిపోయిన తీసుకురాలేం కదా. కొత్త ఆఫీసర్ వస్తారు, కొత్త ఆఫీసర్ అక్కడి నుంచి చేయాల్సినటువంటి ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది కంటిన్యూ చేస్తుంటారు. ఏదో ప్రొసీజర్గా నడుస్తుంటుంది డెఫినెట్గా. ఇప్పుడు జరిగే కదండి, ఇప్పుడు ఉన్నానికి చెప్పినటువంటి దానికి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఈరోజు గీతం ఉంది, గీతం కాలేజు సంబంధించినటువంటి దాంట్లో 38 ఎకరాలు భూములు వారి దీంట్లో ఉంటే మేము దాన్ని తీసుకోవడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం ప్రొటెక్ట్ చేసింది. గవర్నమెంట్ ల్యాండ్స్లో బిల్డింగ్లు కట్టేశారు వాళ్ళు, గవర్నమెంట్ ల్యాండ్లో బిల్డింగ్లు కట్టేశారు. సి ఇవన్నీ వస్తాయి, అన్నీ వచ్చాయి కాబట్టి దాదాపు 400 ఎకరాలు బయట తీసాం మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత. సో అన్నిటిలోని అన్నీ ఏవైతే ఉన్నాయో ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి అనేక అంశాలన్నింటినీ తీసుకొని ఆ రోజు క్యాబినెట్ సబ్ కమిటీ కాన్స్టిట్యూట్ చేసి వచ్చినటువంటి రిపోర్ట్ని బేస్ చేసుకొని ఆ రోజు సిట్ వేస్తే దాని మీద చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ స్టేల్తో ఆయన ముందుకెళ్ళడం అలవాటు, ఆయనకి ప్రయత్నం చేశాడు, కొంతకాలం ఉపశమనం దొరికింది, ఇప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది, మళ్ళీ ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది జరుగుతుంది. సత్తుపూర్ అంటే కొంచెం ఆంధ్ర ప్రభావితం ఎక్కువ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి డైవర్ట్గా అక్కడికి చేంజ్ అయిపోయి అక్కడికి పోవడం అంటే మీకు ఛాలెంజింగ్ అనిపించలే అప్పుడు? చాలా ఛాలెంజింగ్, ఎందుకంటే నేను ముఖ్యమంత్రి గారి మాట విన్నాను. దళిత నాయకులు అందరూ ఇప్పుడు ప్రశ్నించాలి కేసీఆర్, ఎందుకంటే అదే ముఖ్యమైన హామీ కదా మెయిన్గా. ఆ పార్టీలో ఉండి ఆయన ప్రశ్నిస్తారా? అంత సింగిల్ అంటారా? పార్టీ వ్యతిరేకంగా పనిచేయాలంటే పార్టీ రాజీనామా చేయాలి, లేదా పక్కన ఏమైనా ఉండాలి. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా విధులు నిర్వహించిన పిడమర్తి రవి కొన్ని కోట్ల డబ్బులు సంపాదించాడు. అధికార పార్టీలో ఉన్నప్పుడు